వార్తలు రాసేటప్పుడు కానీ లేదా ఈ టేబుల్స్ వేస్తున్నారు కదా అప్పుడు కానీ అదేంటో భారతీయ జనతా పార్టీ విషయంలో ఒక ధోరణితో ఉంటారు, కాంగ్రెస్ విషయంలో ఇంకో ధోరణితో ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి అనుకోండి, అప్పుడు ఏం పెట్టారు, తెలుగుదేశం కూటమి అని పెట్టారు, జాతీయ దాంట్లో ఎన్డీఏ అని పెట్టారు, అక్కడ కూడా బీజేపీ కూటమని పెట్టాల. నిన్న కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి నాకు అర్థం కాంది ఏంటంటే కాంగ్రెస్ కాశ్మీర్లో కాంగ్రెస్ కూటమి, అక్కడ కాంగ్రెస్ కూటమి ఏంటి, కాంగ్రెస్ మెయిన్ లీడ్ అక్కడ, నేషనల్ కాన్ఫరెన్స్ మెయిన్ లీడ్, బీజేపీ పెట్టారు, ఓకే బీజేపీ కూటమి లేదు కాబట్టి బీజేపీ పెట్టి అటు కాంగ్రెస్ కూటమి అన్నారు. నేషనల్ కాన్ఫరెన్స్ కూటమిలో కాంగ్రెస్ భాగం, అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ స్థానాలు పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీకి తక్కువ స్థానాలు ఇచ్చింది, ఆ ఇచ్చిన దాంట్లో కూడా కోల్పోయింది అనుకోండి. అసలు పాయింట్ అదైతే దాన్ని దాచేసుకుని కదలల్లటం అన్నటువంటిది, అంటే కాంగ్రెస్ అయితే అది తక్కువ స్థానాల్లో పోటీ చేసిన అదే కూటమి హెడ్, అదే చివరికి వచ్చేటప్పటికి ఐఎన్డీఏ అని మార్చేశారు లాస్ట్లోకి వచ్చేటప్పటికి. ఎప్పుడైతే అక్కడ ఇదయ్యిందో టూ సీన్ మారిపోతుందో అక్కడ హర్యానాలో ఎట్లయితే కనుక రాహుల్ గాంధీ బొమ్మ తీసేసి మల్లికార్జున్ ఖర్గే బొమ్మ పెట్టారు, ఇక్కడ ఐఎన్డీఏ కూటమి. ఇదే విచిత్రం. మీడియాకి అంత కాంగ్రెస్ని పూసుకోవాలనుకుంటే పూసుకోవచ్చు, తప్పులేదు, లేదా కాంగ్రెస్ని గెలిపిద్దామనుకుంటే చేయొచ్చు, తప్పేం లేదు, డైరెక్ట్గా ఆ రంగు పూసుకోండి, ఎందుకు ఈ గోళ.